నెలసరి రోజుల్లో రక్తస్రావం కనిపించడం ఎంత సహజమో గర్భం ధరించాక కొద్దిగానైనా సరే రక్తస్రావం కనిపించడం అంతే ప్రమాదకర సంకేతం. గర్భం ధరించాక రక్తస్రావం కనిపించడం వెనుక అబార్షన్ మొదలుకొని గర్భాశయంలోనూ పిండంలోనూ తలెత్తిన సమస్యల వరకు చాలా కారణాలే దాగుంటాయి. గర్భంతో ఉన్నప్పుడు తొలి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రక్తస్రావం కనిపిస్తే దాన్ని ఒక హెచ్చరిక సంకేతంగా తీసుకోవాలి. గర్భిణీ దశలో రక్తస్రావం కనిపించడం వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో రక్తస్రావానికి కారణాలేంటి? సాధారణంగా మనకి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే అది చాలా సంతోషకరమైన విషయం. కానీ కొన్నిసార్లు కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అది మొదటి 2 నుంచి 3 నెలల్లో కనిపిస్తుంది. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. దానిలో ఒక కారణం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచికి అటాచ్ అయ్యే టైంలో కొంచెం బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ చాలా మటుకు శరీరం లోపలికే అబ్జార్బ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు ఆ బ్లీడింగ్ అబ్జార్బ్ అవ్వకుండా బయటకు కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి వజైనల్ బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే హెమటోమాస్, అంటే ఆ ప్రెగ్నెన్సీ అటాచ్ అయ్యే టైంలో యూట్రస్ లోపల బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. దాన్ని హెమటోమాస్ అంటాము. ఆ హెమటోమాస్ చిన్నవ్వచ్చు, పెద్దవ్వచ్చు. అది ఏ సైజ్ ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత బ్లీడింగ్ కనిపిస్తుంది అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇంకొక కారణం మిస్క్యారేజ్, అంటే ప్రెగ్నెన్సీ పెరుగుదల ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు దానివల్ల కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది. ఇవన్నిటికంటే ప్రమాదకరమైన కారణం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపల పెరగాలి. కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ గర్భసంచి బయట ఫెలోపియన్ ట్యూబ్స్ లోపల పెరుగుతుంది. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అలాంటి కండిషన్ ఉన్నప్పుడు బ్లీడింగ్ కనిపించవచ్చు, కొన్నిసార్లు పెయిన్ కూడా రావచ్చు. గర్భిణీల్లో రక్తస్రావం అవుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎవరైనా ఆడవాళ్ళు బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీతో వస్తే మాకు, మేము వాళ్ళని ఎలా పరీక్ష చేస్తామంటే ఫస్ట్ ఎగ్జామిన్ చేస్తాము. వాళ్ళకి ఎంత బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ మేము అసెస్ చేస్తాము. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. దీంట్లో మాకు బ్లీడింగ్ ఏ కారణం వల్ల అవుతుందో మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వల్ల కనుక వాళ్ళకి బ్లీడింగ్ అయినట్టయితే ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రెగ్నెన్సీ నార్మల్గానే పెరుగుతుంది అండ్ దానివల్ల మేము ఆ బ్లీడింగ్ మానిటర్ చేసుకుంటాం అంతే. కొన్నిసార్లు ఆ బ్లడ్ క్లాట్ వల్ల వాళ్ళకి బ్లీడింగ్ అయ్యేటట్టయితే, అగైన్ ఆ బ్లడ్ క్లాట్ ఎంత పెద్దది అనేది దాన్ని బట్టి మా మానిటరింగ్ మారుతుంది. చిన్న బ్లడ్ క్లాట్ అయితే అది దానంతర అదే అబ్జార్బ్ అవుతుంది లేక బయటకు వచ్చేస్తుంది అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ కొన్నిసార్లు పెద్దగా బ్లడ్ క్లాట్ ఉంటే మాత్రం వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. గర్భిణీ దశలో రక్తస్రావం అవుతున్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? అల్ట్రాసౌండ్ స్కాన్లో అలాగే మిస్క్యారేజ్ వల్ల మనకి బ్లీడింగ్ అవుతుందని తెలిస్తే అది ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 2 నెలల్లో అయితే ఆర్ ఈవెన్ 3 నెలలు కూడా మేము మందుల ద్వారా ఆ ప్రెగ్నెన్సీని మేము యూట్రస్ నుంచి బయటకు తీసుకురాగలం. కొన్నిసార్లు యూట్రస్ ఎంప్టీ చేయడానికి డిఎన్సీ లాంటి చిన్న సర్జికల్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల మాత్రం బ్లీడింగ్ అయితే అది మేము కంపల్సరీగా డిలే చేయకుండా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. దాంట్లో మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎంత బ్లీడింగ్ ఉంది, ఎంత పెయిన్ ఉంది, ప్రెగ్నెన్సీ ఎంత పెద్దది అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ వేరీ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మేము మందుల ద్వారా కూడా ఆ ఎక్టోపిక్ని ట్రీట్ చేయగలం. కానీ చాలా మటుకు సర్జరీ అవసరం అవుతుంది. సర్జరీలో మేము లాప్రోస్కోపీ ద్వారా ఒక చిన్న సర్జరీ చేసి ఆ ప్రెగ్నెన్సీని, ఆ ట్యూబ్లో పెరుగుతున్న ప్రెగ్నెన్సీ మేము తీసేయగలం. సో వీటిలో ఏ కారణాల వల్ల బ్లీడింగ్ అయినా సరే దాన్ని ట్రీట్ చేయగలం. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దీనివల్ల ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. సో మిస్క్యారేజ్ అయినా కూడా, ఎక్టోపిక్ అయినా కూడా, ఫ్యూచర్లో అయ్యే ప్రెగ్నెన్సీకి, ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మీరు వచ్చి గైనకాలజిస్ట్ని ఒకసారి కలవండి. మేము ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, బాగా పెరుగుతుందా లేదా చూసి అవసరమైతే ప్రెగ్నెన్సీ నిలబడటానికి, ఫ్యూచర్లో బ్లీడింగ్ అవ్వకుండా ఉండటానికి మేము ట్యాబ్లెట్స్ ఇవ్వగలం. ఇంకొక విషయం ఏంటంటే బ్లీడింగ్ కనిపించిన వెంటనే మీరు టైం వేస్ట్ చేయకుండా వెంటనే వచ్చి డాక్టర్ని కలవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు వెంటనే కలిస్తే అది బ్లీడింగ్ స్టార్ట్ అయిన వెంటనే మేము ప్రెగ్నెన్సీని అసెస్ చేయగలం. అప్పటికింకా ప్రెగ్నెన్సీ బాగానే ఉంది అంటే మిస్క్యారేజ్ అవ్వకుండా ఆపటానికి కూడా మేము మందులు ఇవ్వగలం. అలాగే
ఎక్టోపిక్ వల్ల కనుక బ్లీడింగ్ అయి ఉన్నట్టయితే అప్పుడు అర్లీగానే మనం డయాగ్నోస్ చేస్తే దానికి ట్రీట్మెంట్ మనం సేఫ్గా చేసుకోవచ్చు. దానివల్ల అయ్యే కాంప్లికేషన్స్ తగ్గుతాయి అండ్ మీరు ట్రీట్మెంట్ తొందరగా అయిపోతే మీకు ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కూడా మళ్ళీ తొందరగా చేసుకోవచ్చు. గర్భిణీ దశలో తరచూ రక్తస్రావం కనిపించడం అనేది ఖచ్చితంగా హెచ్చరిక సంకేతమే. గర్భంతో ఉన్నప్పుడు తరచూ రక్తస్రావం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పొందాలి. చిన్న చిట్కా మీకోసం. ఆస్తమా బాధితులు చలికాలంలో సూపుల్ని తరచుగా తాగడాన్ని అలవాటు చేసుకోండి. సూపుల్ని తాగడం వల్ల శ్వాస మార్గాల్లో కఫం తెమడ పేరుకుపోకుండా ఉంటుంది. ఆస్తమా అటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.